బలుపు ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ మాస్ ఎంటర్టైనర్. నేను చిన్న గ్యాప్ తర్వాత రాత్రి చూశాను. అసలు చూస్తున్న 2.5 అవర్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇక నవ్విస్తూనే ఉంది. రవితేజ ఈ మధ్యకాలంలో ఫుల్ ఎనర్జీతో చేసిన సినిమా ఇది. అతను కొంచెం ఈ మధ్య సినిమాలంతా క్లిక్ కాకపోయినా మరి ఖచ్చితంగా చేశాడు, లేకపోతే ఈ సినిమా హిట్ అవ్వాలని చేశాడు, చాలా ఎనర్జెటిక్గా చేశాడు. మళ్ళీ రవితేజ తన కెరియర్లో మళ్ళీ పెద్ద కమర్షియల్ హిట్ ఇచ్చాడు అనిపించాడు. టోటల్గా కథ కంటే ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఉంది. అది గోపీచంద్ డైరెక్టరు చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు. ఒక్కొక్క క్యారెక్టర్ని చాలా అద్భుతంగా లింక్ చేశాడు సబ్జెక్ట్కి. మన అన్ఎక్స్పెక్టెడ్ లింక్స్ ఉన్నాయి దీంట్లో. మరి ప్రకాష్ రాజు తర్వాత హీరో రవితేజ వాళ్ళ రిలేషన్షిప్ను మాత్రం చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా దాన్ని రివీల్ చేశాడు. పిక్చర్లో శృతి హాసన్ చాలా అద్భుతంగా ఉంది, చాలా గ్లామరస్గా ఉంది, చాలా బాగా చేసింది. అలాగే అంజలి లాస్ ఆ మీద ఒక సీన్ కళ్ళం నీళ్ళు పెట్టించింది. టోటల్గా ఫస్ట్ టైం పీవీపీ బ్యానర్ మీద పీవీ తీసిన సినిమా, చాలా ధైర్యంగా ముందు నుంచి చెప్తూ ఉండేవాడు ఆయన. ఖచ్చితంగా హిట్ తీస్తాను అని చెప్పినట్టే హిట్ తీశాడు. సో పీవీకి, ఆ సంస్థకి, ఆ యూనిట్కి రియల్గా నా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక బ్రహ్మానందం అయితే సినిమాలో నేను లేకపోతే సినిమా లేదు అనేటంత బాగా చేశాడు. టోటల్ టీం వర్క్ ఇది. హ్యాట్స్ ఆఫ్ టు టీం. అందరికి నమస్కారం అండి. బలుపు సినిమా చూశాను నేను, నిన్నే చూశాను. చాలా బాగుంది, చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే గోపి తన ప్రీవియస్ ఫిల్మ్స్ రెండు కూడా చూశాను. వాటికి అంటే చాలా మెచ్యూర్ అయ్యాడు ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది. అంటే ఒక సినిమాని నేను ఎప్పుడు ఒకటి ఫీల్ అవుతాను, ఎలాంటి కథను తీసుకున్నా చివరి వరకు ఎంటర్టైనింగ్గా చెప్పగలగడం అనేది పెద్ద క్వాలిటీ. అది అంత సులువైన విషయం కాదు. దాంట్లో అతను 100% సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది. మా 14 రీల్స్ వాళ్ళే 2 జిల్లాలు రిలీజ్ చేశారు, ఈస్ట్ కానీ కృష్ణా కానీ. వాళ్ళంతా రివ్యూస్ అని చెప్తున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మా గోపీకి ఎంత పెద్ద హిట్ వచ్చినందుకు. అలాగే రవితేజ నాకు ఫ్రెండ్, చాలా నన్ను తనతో 3 సినిమాలు చేశాను నేను. తనకి ఈ టైంలో ఎంత మంచి సక్సెస్ రావడం చాలా అవసరం. కరెక్ట్ టైంగా తనకు మంచి హిట్ వచ్చింది, దట్ ఐమ్ వెరీ హ్యాపీ. అలాగే పీవీపీ గారు, అంటే ఒక పీవీపీ గారు అంత పెద్ద ఫైనాన్షియర్ అనేది చాలా అందరూ చెప్తుంటారు. అయితే నాకు పరిచయం తక్కువైనప్పటికీ కూడా చాలామంది చెప్తుంటారు. అలాంటి పీవీపీ గారు ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫిల్మ్ హిట్ అవడం అనేది ఎప్పుడైనా చాలా ఎవరికైనా చాలా మర్చిపోవాలనేది అనుభూతిగా మిగిలిపోతుంది. ఆ పీవీపీ గారు ఎంత ఎన్ని సినిమాలకు ఫైనాన్స్ చేసినా ఏం చేసినా కదా, ప్రొడక్షన్ ఫస్ట్ ఫిల్మ్ ఇది, ఆయనకి ఇంత పెద్ద హిట్ రావడం నిజంగా చాలా హ్యాపీ. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికి అవకాశం కలుగుతుంది సినిమా ద్వారా. అలాగే మ్యూజిక్ తమన్ చాలా బాగా చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఎస్పెషలీ లాస్ట్ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు రవితేజ గురించి ఇంక చెప్పక్కర్లేదు. ఎప్పుడు తను చాలా ఎనర్జీతో చేస్తాడు. అలాగే ఈ సినిమా ఈ క్యారెక్టర్ని చాలా కన్విక్షన్తో చాలా బాగా చేశాడు, వేరియేషన్స్ అన్నీ కూడా. అలాగే శృతి హాసన్ చాలా బాగా చేసింది. అంజలి బ్రహ్మానందం గారు ఎప్పటిలాగే ఇందులో కూడా ఎరగదీశారు, ఆ క్యారెక్టర్ని ఆయన చాలా బాగా చేశారు. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఆయన క్యారెక్టర్. చివరి వరకు కూడా సెన్సిటైజ్ చేయడం గోపి చాలా బాగా చేశాడు. అలాగే జైన్ వినసెంట్ గారి ఫోటోగ్రఫీ, పీవీపీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చేసి కలెక్టివ్గా కుదరటం వల్ల ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. గోపికి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.